2017 జనవరి 18న రోడ్డు ప్రమాదంగా నమోదైన గౌతమి మృతి కేసును ఛేదించారు పోలీసులు. గౌతమిది రోడ్డు ప్రమాదం కాదని, పథకం ప్రకారమే ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. గౌతమి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆక్వా ఎక్స్పోర్ట్ వ్యాపారి సజ్జా బుజ్జిని అదుపులోకి తీసుకుని పాలకొల్లు రూరల్ పోలీసులు అతనికి సహకరించిన నర్సాపురం జెడ్పీటీసీ బాలం ప్రతాప్ మరో 5 నిందితులను అరెస్ట్ చేశారు. మృతురాలు గౌతమి సెల్ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు పోలీసులు. తిరుమల శ్రీవారిని మహిళా